అనగారిన వర్గాలకు ఆయన ఆదరణమూర్తి. రెక్కాడితే గాని డొక్కాడిని బక్క మనుషులకు ఆయన ఆశాజ్యోతి. ఆకలన్న వారికి కడుపు నింపే అన్నదాత. అన్న అని పిలిస్తే కన్నవారి కంటే ఎక్కువగా ఆదరిస్తాడు. ప్రజల ఈతి బాధల్ని తీర్చడమే ఆయనకున్న ఆశయం. అందుకే ఆ ప్రాంతాల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన పేరు తలిస్తే యువకుల గుండెల్లో అభిమానం ఉప్పొంగిపోతుంది. ఆయనే ప్రముఖ సామాజికవేత్త, గడ్డం యువదళం వ్యవస్థాపకులు రాజగోపాల్. అనంతపురం జిల్లాలో ఆయన పేరు వింటే వృద్ధ మనుషుల్లో కూడా ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. చిన్న పిల్లల్లో కేరింతలు ఆగవు. ఇక యువకులైతే అభిమానంతో ఉరకలేస్తారు. అంతగా ప్రభావితం చేసిన ఆయన ఓ సాధారణ సామాజికవేత్త. రాజకీయ నాయకులకు సైతం లేని యూత్ ఫాలోయింగ్ ఆయనకుందంటే అంతగా ప్రజల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. అన్న అంటూ పిలిచిన వారికి కన్నవారి కంటే ఎక్కువగా ఆదరిస్తారని ఆయన ఫాలోయింగే చెబుతుంది. ఇంతకీ ఆయనకు ఎందుకింత ఫాలోయింగ్? జిల్లాలో గత 6 సంవత్సరాల కాలం నుంచి వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం గూడులు కట్టించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా రాజగోపాల్ నిలిచారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఆయన సామాజిక సేవల్లోనే తన లక్ష్యమంటారు. పేదరికంలో పుట్టిన తాను పేదల కష్టాలు తనకు తెలుసంటారు. దైవికపరమైన ఆలోచనలతో ప్రభావితమైన రాజగోపాల్ ఎంతోమంది పేద జీవులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ధర్మవరం పరిసర గ్రామాల్లోని ప్రజలకు తన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది యువకులకు దగ్గరయ్యారు. అన్న అని పిలుచుకునే రాజగోపాల్ నిరుద్యోగులైన యువకుల డేటాను కలెక్ట్ చేసి తనకు సాధ్యమైనంత పరిధిలో జాబ్ మేళాను నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. గుడిసెలు కట్టించడం దగ్గర నుంచి గుడులు కట్టించే దాతగా రాజగోపాల్ ఎదిగారు. ఏ సమస్య వచ్చినా నిమిషాలలో పరిష్కారం చేసి అందరి అభిమానాన్ని పొందుతున్నారు. అటువంటి మామూలు వ్యక్తి తమ గ్రామంలోకి అడుగెడితే పూల వర్షాలను కురిపిస్తూ మేళ తాళాలతో ఊరేగిస్తున్నారు. అనంతపురం జిల్లా నక్కలపల్లి గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. సామాజిక కార్యక్రమాలలో యువకులకు సైతం భాగస్వామ్యం చేస్తూ గడ్డం యువదళం పేరిట ఓ సేవా సైన్యం ఏర్పాటైంది. ఈ యువదళం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సేవలందిస్తున్నారు. నక్కలపల్లి గ్రామానికి రాజగోపాల్ అన్న గారు వచ్చిన సందర్భంగా ఇక్కడ గుడి లేనందున గ్రామ ప్రజలందరూ కలిసి అడిగినందున ఆయన సావిడి కట్టిస్తామని చెప్పారు. ప్రచారం సందర్భంగా ఆయన రావడం ఇక్కడ మాకందరికీ సంతోషంగా ఉంది. గుడి కట్టిస్తారనే ఆశతో ఆయనకు మేము ప్రపోజ్ చేయాలనుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన వచ్చినందుకు. గుడితో పాటు ఇంకా ఏమేమి మీకు కట్టిస్తానని చెప్పారు? ఈ ఊరికి ఏ విధంగా సహాయపడతాను హామీ ఇచ్చారు. ఇంతకుముందు 2 సార్లు అన్నగారు ఇక్కడికి వచ్చారు. ఏదో యాక్సిడెంటు ఇంకో కారణం ఇబ్బంది పడిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేశారు అన్నగారు. భవిష్యత్తులో కూడా ఇలా అందరికీ సహాయపడతారని ఆశిస్తున్నాము. నక్కలపల్లిలో గత 70 సంవత్సరాలుగా గ్రామంలో పీర్ల చావిడి లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించిన రాజగోపాల్ తానే ఆ బాధ్యతలు తీసుకుని శంకుస్థాపన చేయడానికి తేదీ కూడా ప్రకటించారు. ఎంతో మంది అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసిన తమ కోరిక నెరవేరలేదని, గడ్డం రాజగోపాల్ తమ కోరికను నెరవేరుస్తున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల చిరకాల కోరికను
తీర్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొద్దు మా ఊరికి వచ్చి మాకు సావడికి తయారు చేస్తామని ఒప్పుకున్నాడు ఆయన. మేమంతా నమ్మినాం ఆయన. యాక్సిడెంట్ అయిన వాళ్ళకు తర 5,000 10,000 లెక్క ఇచ్చినాడు. నేను మొన్న ఇచ్చినాడు, ఇప్పుడు ఇచ్చినాడు, మళ్ళీ వాడుగా ఆర్థిక సహాయం చేస్తాడు. ఆర్థిక సహాయం చేసినాడు ఆయన వచ్చి ఇక్కడ మీకు సహాయం చేస్తానని చెప్పినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషపడుతున్నాం. సంతోషమైన వార్త కలిగింది. సంతోషపడుతున్నాం మేము, దానికే తప్పులేదు. నేను బాగా మేము ఆనందంగా ఉన్నాం. ఇదొకటి సాగర్ తయారు చేస్తాం. మీకు ఎంఎల్ఏ కానీ ఎంపీలు కానీ ఇట్లా వచ్చి మీకు ఏమైనా చేస్తారు? 75 ఏళ్ళు నాకు నేను పుట్టేవాళ్ళని సాగుడు కావాలంటే కానీరు. నిన్న మా ఎమ్మెల్యే లచ్చిత్తా అంటాడు. లచ్చిత్త అవుతుందని దీనికి మీరు ఎదిరేసుకోవాలంటాడు. ఎవరు తెచ్చి ఎదిరేసేది తినకపోలేదు. ధ్వంసరచనను చే